ప్రియమైన విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈరోజు పాఠంలోకి స్వాగతం. మనం గత పాఠంలో 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు సంబంధించి ఫ్రెంచ్ విప్లవం పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ సెషన్లోకి అంటే 5వ పీరియడ్లోకి స్వాగతం. ఈరోజు మనము పాఠంలోకి వెళ్ళడానికి ముందు గత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్దాం. విద్యార్థులు రెడీ ఉన్నారా? ఫ్రాన్స్ ఎన్నిసార్లు గణతంత్రంగా ప్రకటించబడినది? విద్యార్థులు మరొకసారి, ఫ్రాన్స్ ఎన్నిసార్లు గణతంత్రంగా ప్రకటించబడింది? గుర్తుంది కదా, 3 సార్లు. ఓకే, ఫ్రెంచ్ మహిళలు ఎలాంటి హక్కులు కావాలని కోరారు? మనకు పాఠంలో చాలా స్పష్టంగా ఉంది కదా, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుకోవడానికి కూడా పనికొస్తుందని డిస్కస్ చేశాము. ఫ్రెంచ్ మహిళలు ఎలాంటి హక్కులు, అంటే ఫ్రెంచ్ విప్లవ కాలంలో మహిళల పాత్ర అనేది అంశంలో ఫ్రెంచ్ మహిళలు ఎలాంటి హక్కులు కావాలని కోరారు? గుర్తుంది కదా, పురుషులతో సమానంగా మాకు కూడా ఓటు హక్కు, ఎన్నికల్లో పాల్గొనే హక్కు, ప్రతినిధులుగా ఎన్నికయ్యే హక్కు, అధికారులుగా లేదా ప్రభుత్వ అధికారులుగా నియమింపబడే హక్కును కలిగి ఉండాలని వారు కోరుకోవడం అనేది జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. నెపోలియన్ ఫ్రాన్స్కి చక్రవర్తిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు లేదా పాలించాడు? విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి, నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 10 సంవత్సరాలు, సుమారుగా 10 సంవత్సరాలు. ఎందుకంటే మొదటగా చక్రవర్తిగా ప్రకటించుకోలేదు కదా, 1804వ సంవత్సరం నుంచి 1815వ సంవత్సరం వరకు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. దానికి ముందు తను కాన్సులేట్గా ప్రకటించుకొని పరిపాలన చేశాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పాఠము అంటే 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలనే పాఠంలో చివరి సెషన్లోకి వచ్చేసాం. ఇందులో మనము ఈరోజు నేర్చుకోబోయే పాఠానికి సంబంధించి కొన్ని కీలక పదాలు నేను ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి, చూడండి, రాశాను. మీరు మీ బుక్లో కూడా అండర్లైన్ చేసుకోండి. అవసరమైతే మరికొన్ని పదాలను కూడా మీరు గుర్తించి వాటిని చర్చించే ప్రయత్నం చేయండి. ఏకీకరణ, రైన్ కాన్ఫెడరేషన్, జెల్లోవెరిన్, జాతీయవాదం, డైట్, రక్తపాతం, బలప్రయోగం. విద్యార్థులు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే దగ్గర మీకు ఇప్పుడు రైన్ కాన్ఫెడరేషన్ దగ్గర రైస్ అని చూడండి, ఇక్కడ అది నిజానికి నాకు నుకారము, ఇది కంప్యూటర్లో తెలుగు టైపింగ్లో అలా వచ్చింది. ప్రతి పాఠంలో కూడా మీరు గమనిస్తే ఉంటారు, అది స్ లాగా ఉన్నది అన్నమాట, రైన్, రైన్ కాన్ఫెడరేషన్. ఎక్కడైనా అలా కనిపిస్తే మీరు అది సరిచేసుకుంటారని, దాన్ని స్పష్టంగా పలికే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే విద్యార్థులు, ఇప్పుడు జర్మనీ మరియు ఇటలీ ఏకీకరణ. మనకు ఆల్రెడీ కీలక పదాల్లో ఏకీకరణ అనే పదం వచ్చింది. ఏకీకరణ అంటే ఐక్యం అవడం, ఒక దగ్గరికి చేరడం, లేదా అందరూ ఒకటిగా భావించటం, ఏకం జడు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య మీద స్పందించాలంటే ఒక్కరిద్దరి వల్ల కాదన్నప్పుడు అందరూ ఒక దగ్గరకు చేరి ఆ సమస్య మీద పోరాటము, దాన్ని పరిష్కరించే మార్గాలు చూపించడమో చేస్తారు కదా, అలాంటి వాటిని మనం ఏకీకరణ అంటాం, ఒక దగ్గరికి చేరడం. ఇక్కడ జర్మనీ మరియు ఇటలీ ఏకీకరణ అంటే జర్మనీ అంతా ఒకే దేశంగా, ఇటలీ అంతా ఒకే దేశంగా ఎలా ఏకీకరణ సాధించిందో ఈ పాఠంలో మనం ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు జర్మనీ ఏకీకరణ వైపు బిస్మార్క్ బొమ్మ కనిపిస్తుంది, ఇటలీ ఏకీకరణ వైపు కవూర్ బొమ్మ కనబడుతుంది. వీరిద్దరు అంటే జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి బిస్మార్క్, ఇటలీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు కవూర్. అందుకనే వీరిద్దరి ఇమేజ్లు ఇక్కడ డిస్ప్లే చేశాను, చూడండి, గమనించండి. ఓకేనా విద్యార్థులు, ఇక్కడ మీ బుక్లోని ప్రపంచ పటమే తీసుకున్నాం. ఇక్కడ ఈ ప్రపంచ పటంలో మీరు ఒకసారి ఐరోపా ఖండాన్ని మళ్ళొకసారి గమనించండి. ఇక్కడ మనకు ఆల్రెడీ రౌండప్ చేసింది కదా, దాన్ని ఇక్కడ మనము సర్కిల్లో డిస్ప్లే కూడా చేశారు. ఇది నిజానికి కొంచెము క్లారిటీగా లేదనే చెప్పుకోవచ్చు సిస్టమ్ మీద ప్రతి సర్కిల్. అయినప్పటికి కూడా మీరు ఈ పాఠానికి సంబంధించినటువంటి జర్మనీ, ప్రస్తుతం జర్మనీ దేశాన్ని, ఇటలీ దేశాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. మనకు 7th క్లాస్లో ఐరోపా ఖండం గురించి పాఠం వచ్చింది కదా, అక్కడ స్పష్టంగా ఉంది మనకు మ్యాప్,
వీలైతే మీ దగ్గర పాత పుస్తకాలు ఒకవేళ ఉండి ఉంటే మీరు ఆ ఐరోపా ఖండంలో మరొకసారి జర్మనీని ఇటలీని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకేనా విద్యార్థులు? నెక్స్ట్ ఇప్పుడు అవుట్లైన్ పటంలో కూడా మీరు జర్మనీ ఇటలీని లేదా ఈ పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైన దేశాలు పట్టణాలు వస్తే వాటి చుట్టుపక్కల ఉన్న జలభాగాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక జర్మనీ ఏకీకరణ, ఐరోపా ఖండంలోని ఇప్పుడు ప్రముఖంగా పిలువబడుతున్న దేశాలలో బహుశా ఇంచుమించుగా ఇంగ్లాండ్ దేశంతో సమానమైనటువంటి దేశంగా ఆర్థికంగా అయినా టెక్నాలజీ పరంగా అయినా ఇంకా ఏ రంగమైనా తీసుకున్నట్లయితే జర్మనీ ఇంగ్లాండ్తో సరి సమానంగా సరితూగే దేశంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ దేశము ఒకప్పుడు ఉదాహరణకి మన పాఠంలో భాగంగా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి అంటే ఆధునిక యుగం తొలి ఆధునిక యుగములో వచ్చినటువంటి వైజ్ఞానిక మార్పులు విప్లవాలు అవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో అంటే 19వ శతాబ్దం ప్రారంభం నాటికి 1821, 1823, 1820 అలా ఆ సమయం నాటికి జర్మనీ దేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా లెక్కకు మించిన చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి రాచరికంలోనూ లేకపోతే ఆ ప్రాంతంలో గొప్ప నాయకుడు ఎవరుంటే వారి కింద పరిపాలన కింద ఉంది. వీళ్ళదంతా జర్మన్ భాషే, జర్మన్ సంస్కృతి, జర్మన్ ఆచారాలు, కానీ వీరంతా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉంది. అయితే వీరందరినీ కట్టి ఉంచుతున్న ఒకే ఒక అంశం ఏంటంటే మేమంతా ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగము. అసలు పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఎప్పుడో మధ్యయుగ ప్రారంభ కాలంలోనే అంతమైపోయింది. తర్వాత మళ్ళీ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పదవి ఉన్నప్పటికీ దానిలో అనేకమైన మార్పులు ఉన్నాయి, అది మన సిలబస్లో కూడా లేదు. అంటే రోమ్ ఆధారంగా ఏర్పడిన సువిశాలమైన సామ్రాజ్యంలో వీరు భాగంగానే ఉన్నామని ఫీల్ అవుతున్నారు తప్ప నిజానికి అప్పటికి లేరు. అంటే అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ జర్మన్ ప్రజలని ఇప్పుడు ఈ టాపిక్లో అందరినీ ఒకే దేశంగా ఏర్పాటు చేయడం, మాదంతా ఒకే జాతి అనే భావన రావడం, ఒక దేశంగా ఏర్పడటం ఎలాగో మనం చూద్దాం. ఈ భావన ఏర్పడటానికి ఒక వ్యక్తి, ఒక సంఘం ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మన ప్రారంభంలో కూడా ఒక క్వశ్చన్ అడిగాము కదా, నెపోలియన్ ఫ్రాన్స్ దేశానికి ఎన్ని సంవత్సరాలు చక్రవర్తిగా ఉన్నాడు అని గుర్తుంది కదా, ప్రారంభంలో అడిగాం. నెపోలియన్ బోనాపార్టీ ఫ్రెంచ్ దేశానికి చక్రవర్తిగా ప్రకటించుకున్న తర్వాత మనము గత పాఠ్యాంశంలో కూడా చూసాం, ఐరోపా ఖండం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు ఒక ఇంగ్లాండ్ ఒట్టోమన్ సామ్రాజ్యం తప్ప ఇంచుమించు ఐరోపా ఖండంలో అన్ని దేశాలు నెపోలియన్ పాలన కిందకి వచ్చాయి అనుకున్నాము కదా. ఈ నెపోలియన్ ఆక్రమణలో భాగంగా 1806వ సంవత్సరంలో ఈ యొక్క మొత్తం చిన్న చిన్న జర్మనీ రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకొని నెపోలియన్ 39 రాజ్యాలు, కొన్నిసార్లు కొన్ని బుక్కుల్లో 38 రాజ్యాలు ఉన్నది, రెయిన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. అంటే అన్ని రాజ్యాలను కలిపేసి ఒక 39 రాష్ట్రాలు లేదా 39 రాజ్యాలతో ఉన్నటువంటి ఒక కాన్ఫెడరేషన్ సమాఖ్యను ఏర్పాటు చేశాడు. దానికి ఏమని పేరు పెట్టాడు, రెయిన్ కాన్ఫెడరేషన్. ఇక్కడ రెయిన్ అనే పదం వచ్చింది, రెయిన్ నది గుర్తుంది కదా, ఐరోపా ఖండంలో ప్రముఖమైన నదుల్లో ఒక నది రెయిన్ నది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి, ఫ్రెంచ్ దేశానికి, జర్మన్ దేశానికి ఇంచుమించుగా సరిహద్దుల్లో ప్రవహిస్తున్నటువంటి ఒక నది పేరే రెయిన్ నది. అంటే రెయిన్ నదికి అవతల వైపు ఉన్నటువంటి ఈ జర్మన్ రాజ్యాలన్నింటినీ కలిపాయన రెయిన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెయిన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఒకే పరిపాలన కిందకు వచ్చింది, నెపోలియన్ పరిపాలన కిందకు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి, గత శతాబ్దాల నుంచి లేనటువంటి భావన మనమంతా ఒక్కటే కదా, మనదంతా ఒకే జాతి కదా, జర్మన్ జాతి కదా అనే భావన ఏర్పడింది. ఒకే పాలన, తదానుగుణంగా ఏం మార్పు వచ్చింది విద్యార్థులు, మనదంతా ఒకటే జాతి ఒకటే దేశం అనే భావన వచ్చింది. దానికి కారణమైన వ్యక్తి నెపోలియన్గా చెప్పుకోవచ్చు. అందువలనే మనకు జాతీయవాదం అనే పదం కీలక పదాల్లో కూడా వచ్చింది. ఇక్కడ జాతీయ భావాలు అంటే మనదంతా ఒకటే జాతి ఒకటే దేశం అనే భావన ఏర్పడటానికి కారణమైనటువంటి చక్రవర్తి ఈ నెపోలియన్ చక్రవర్తి. ఆయన ఏర్పాటు చేసిన రెయిన్ కాన్ఫెడరేషన్లో వాళ్ళు ఒక రకమైనటువంటి ఏకీకరణకి బీజం పడిందని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన ప్రముఖమైనటువంటి ఒక ఆర్థిక సంఘం, ఇక్కడ జర్మనీ ఏకీకరణకి ప్రముఖ పాత్ర వహించినటువంటి రాజ్యం పేరు ప్రష్యా రాజ్యం. ఇప్పుడు ప్రష్యాన పదం లేదు, ఆ ప్రష్యా స్థానంలో ఇప్పుడు జర్మనీ వచ్చింది. అంటే జర్మనీ ఏకీకరణకి నడుము బిగించింది ఎవరై అంటే ప్రష్యన్ రాజు, ప్రష్యా చక్రవర్తి, ప్రష్యా ప్రధానమంత్రి బిస్మార్క్. అంటే ఈ ప్రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్తక సంఘమే జెల్లోవెరిన్ వర్తక సంఘం.
ఇది వ్యాపారం చేసేది. అంటే గతంలో ఉన్నటువంటి లెక్కకు మించినటువంటి జర్మన్ సామ్రాజ్యాలలో వ్యాపారం చేసేది. తర్వాత రెయిన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ 39 రాజ్యాలలో కూడా రెయిన్ కాన్ఫెడరేషన్లో కూడా ఒక స్వేచ్ఛా వ్యాపారం చేసేది. అంటే అన్ని రాజ్యాలలో ఒకే రకమైనటువంటి పన్నులు కొలతలు లేకపోతే ఒకే రకమైనటువంటి వ్యాపార నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సంఘం పేరే జెల్లోవేరియన్ వర్తక సంఘం. స్వేచ్ఛా వ్యాపారం, ఎలాంటి ఆటంకాలు లేవు, అక్కడ అడగించే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఈ 39 రాజ్యాల్లో ఉన్నటువంటి జర్మన్ రాజ్యాల్లో ఉన్నటువంటి వర్తక సంఘములందరూ కూడా ఈ జెల్లోవేరియన్ అనే వర్తక సంఘంలో చేరిపోయారు. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తున్నాయి, అందరూ ఒకే రకమైన నియమ నిబంధనలు పాటిస్తున్నారు. దీనివల్ల ఒకరికొకరు ఆర్థికంగా కూడా సహకరించుకుంటున్నారు. ఒక పక్క స్వేచ్ఛా వాణిజ్య వ్యాపారం, మరోపక్క ఆర్థిక సహకారం. ఈ రెండింటి కారణాల వల్ల, అంటే ఈ రెండింటిని బాగా అక్కడ వర్తక సంఘాల్లో ప్రజల్లో పెంచి పోషిస్తున్నది ఎవరంటే జెల్లోవేరియన్ అనే వర్తక సంఘం అనమాట. ఇంత ఈ కారణం వల్ల, ఈ సంఘం యొక్క నిర్ణయాల వల్ల, ఈ సంఘం యొక్క వ్యాపారం వల్ల జర్మన్ రాజ్యాలలో ఒక రాజకీయ ఐక్యత బయలుదేరడానికి కారణమైంది. మనమంతా ఒకే రాజ్యంగా ఉంటే బాగుంటుంది, ఇలా వర్తక విషయంలో, వ్యాపారం విషయంలో, పన్నుల విషయంలో, కొలతల విషయంలోనే కాకుండా మనదంతా ఒకే దేశంగా ఉండి ఒకే పాలన కింద ఉంటే బాగుండనే ఆలోచన రెయిన్ కాన్ఫెడరేషన్లో వచ్చింది. తర్వాత ఈ జెల్లోవేరియన్ వర్తక సంఘం వల్ల కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెపోలియను, జెల్లోవేరియన్ వర్తక సంఘం వల్ల జర్మనీ ఏకీకరణకి ప్రారంభంలోనే బీజం పడిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు సంఘటనలు లేదా ఈ పరిపాలన విధానం, ఈ వర్తక వ్యాపారాల వల్ల ఆ జర్మన్ రాజ్యాల్లో ఉన్నటువంటి ఉదారవాదులు అంటే స్వేచ్ఛని ఆశించిన వాళ్ళు, సనాతనవాదులు అంటే ప్రాచీన కాలం నుంచి జర్మన్, మనంతా జర్మన్ భాష, జర్మన్ ప్రజలమే, జర్మన్ సంస్కృతిని, ఒక పాత సాంప్రదాయాలని ఈ జర్మన్ ఏకీకరణ తీసుకుపోయినటువంటి వాదులు, దేశభక్తులు, వీరంతా కూడా మనదంతా ఒకే దేశంగా ఉంటే బాగుండును అని ఆశిస్తున్నారు. ముఖ్యంగా రెయిన్ కాన్ఫెడరేషన్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన విధానం ఒక పీక్ స్టేజ్కి వచ్చిందనమాట, ఉచ్చ స్థితికి వచ్చింది. కానీ ఎప్పుడైతే నెపోలియన్ వాటర్లో యుద్ధంలో ఓడిపోయాడు కదా, ఏ సంవత్సరంలో గుర్తుంది కదా విద్యార్థులు, 1815 వాటర్లో యుద్ధంలో నెపోలియన్ ఓడిపోవడం వలన వీరేమనుకున్నారంటే మాదంతా ఒకే దేశంగా, జర్మన్ దేశంగా లేదా ప్రష్యా దేశంగా మిగిలిపోద్దని ఆశ కలిగి ఉన్నారు ఈ ఉదారవాదులు, సనాతనవాదులు, దేశభక్తులు. కానీ వియన్నా కాంగ్రెస్ ఏం చేసింది, పాత సాంప్రదాయాలని, మళ్ళీ పాత రాజ్యాలను ఏర్పాటు చేసిన నేర్చుకుందాం, అంటే మళ్ళీ రాచరికాన్ని పునర్దింపరచేసింది. అంటే రెయిన్ కాన్ఫెడరేషన్ రద్దయిపోయింది, మళ్ళీ జర్మన్లో ఉన్నటువంటి చిన్న చితక రాజ్యాలన్నిటికీ మళ్ళీ చిన్న రాజుల నుంచి పెద్ద రాజుల వరకు నియమించడం, కొన్ని ప్రాంతాలను వేరే వారికి అప్పజెప్పడం, డెన్మార్క్ కానీ, ఆస్ట్రియా కానీ, ఎందుకంటే ఈ కాంగ్రెస్ సమావేశం జరిగింది వియన్నాలోనే, ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలోనే. ఎక్కువగా అక్కడ పెత్తనం చేసింది కూడా ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ లేదా మెటర్నిచ్ అనుకున్నాం కదా. కాబట్టి పాత సాంప్రదాయాలు చేయడం, జర్మన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేయడం, ఒక జర్మనే కాదు తర్వాత నేర్చుకోబోయే మనం ఇటలీ ఏకీకరణలో కూడా, ఇటలీని కూడా అనేక భాగాలుగా చేసి తన అభిప్రాయాలకి, వారి యొక్క జాతీయత భావానికి విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా పనిచేయడం అనేది జరిగిందనమాట. భూభాగాలని అంటే మళ్ళీ విడగొట్టారు, మళ్ళీ రాచరికంలోకి జారిపోయారు. ఇది వీళ్ళకి ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు గమనించారంటే వియన్నా కాంగ్రెస్ అనేది మళ్ళీ జర్మన్లని అనేక భాగాలుగా, భూభాగాన్ని అనేక భాగాలు చేసి అనేక రాచరికాల కిందకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఈ వియన్నా కాంగ్రెస్ వలన పాత విధానం వచ్చింది కాబట్టి మళ్ళీ జర్మనీ ఏకీకరణ ఉదర్పించి ప్రారంభించాల్సిన అవసరము వచ్చిందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఇక్కడ మీకు పటంలో ఉన్నటువంటి జర్మనీ ఏకీకరణ సంబంధించినటువంటి పటం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను కొంత వర్క్ చేశాను చూడండి. ఇక్కడ ప్రష్యా దేశం, ఇప్పుడు జర్మన్గా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతం యొక్క ఏరియా మొత్తం కూడా ఇక్కడ, ఇంకా కింది కొంచెం దక్షిణ వైపు కూడా వస్తుంది, ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు జర్మన్ దేశం, ఆధునిక జర్మనీ. కానీ అనేక రాజ్యాలుగా రెయిన్ కాన్ఫరెన్స్లో 39 రాజ్యాలు విభజించబడినప్పుడు చూడండి, ఇక్కడ ప్రష్యా దేశం అనేది పెద్ద రాజ్యంగా ఉంది. జర్మనీకి తూర్పు వైపున, ఇక్కడ రష్యాకి పశ్చిమ వైపు ఉన్నటువంటిది అనమాట. అర్థమవుతుందా విద్యార్థులు? ఇక్కడ పశ్చిమ ప్రష్యా, తూర్పు ప్రష్యా కూడా ఇచ్చాడు. అంటే జర్మనీ ఏకీకరణకి కృషి చేసినటువంటి రాజ్యం ఏంది? ప్రష్యా రాజ్యం. ఇప్పుడు ప్రష్యా అన్న పదం లేదు, దీని స్థానంలో మనం జర్మనీ అనే పదం వచ్చింది. ఈ ప్రష్యా డెన్మార్క్ కింద ఉన్నటువంటి స్లెస్విగ్ హోల్స్టీన్ అనే ప్రాంతాలు, తర్వాత వటెన్బర్గ్, హానోవర్, ఇంకా వెస్ట్ పోలియా, తర్వాత చివరిలో రెయిన్లాండ్ ప్రాంతము, దక్షిణంగా ఉన్నటువంటి ఈ బ్యాడెన్, వటెన్బర్గ్, బవేరియా ప్రాంతాలు,
ఈ ప్రష్యాకు సరిహద్దుల్లో సరిహద్దుగా ఉన్నటువంటి ఆస్ట్రియా, మహోన్నతమైన ఆస్ట్రియా సామ్రాజ్యము, ఇవన్నింటి యొక్క అంటే ఈ వివిధ దేశాల కింద ఉన్నటువంటి ముక్కలు ముక్కలుగా ఉన్న జర్మనీ ఏకీకరణ మొత్తము ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా, యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణ ఎలా చేసింది ఈ ప్రష్యా అనేది ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. విద్యార్థులు మీ దగ్గర బుక్ కూడా ఉంది కదా, ఇక్కడ వివిధ రకమైనటువంటి సూచికలు, కలర్ ద్వారా సూచికలు, సంవత్సరాలు కూడా ఇచ్చాడు. దీని ఆధారంగా మీరు జర్మనీ ఏకీకరణ, ఈ రంగుల ఆధారంగా మీరు జర్మనీ ఏకీకరణ ఎలా జరిగిందో మీరు సొంత అభ్యసనం ద్వారా కూడా నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. మరింతగా మీరు ఆసక్తి కలిగేలాగా కూడా మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రష్యా రాజ్యం గురించి ఒకసారి, అప్పుడు ఉన్నటువంటి రాజు గురించి, ప్రధానమంత్రి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. జర్మనీ ఏకీకరణ బాధ్యత మొత్తం ప్రష్యా రాజ్యం తీసుకుందని తెలుసుకున్నాము కదా. అప్పుడు ప్రష్యాకి ఉన్నటువంటి రాజు, జర్మనీ ఏకీకరణ సమయంలో ఉన్నటువంటి రాజు విలియం ఒకటి. విద్యార్థులు చెప్పండి, విలియం ఒకటి, మొదటి విలియం అనే రాజు పరిపాలనలో ఉన్నాడు ప్రష్యాకి. ఆ తర్వాత ఆయన పరిపాలనా కాలంలో ప్రష్యాకి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి బిస్మార్క్. ఈయన పూర్తి పేరు మీకు తెలుసా విద్యార్థులు? ఒట్టోమన్ బిస్మార్క్ అనమాట. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నది కదా, చూడండి ఈ బిస్మార్క్. మీ ప్రారంభంలో కూడా ఇదే ఇదే ఫోటో ఇచ్చాను, మీ బుక్లో కూడా ఇదే ఫోటో ఉంది కదా, బిస్మార్క్ అనమాట. ఈయన ప్రధానమంత్రిగా రావడం, ఈయన ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత జర్మనీ ఏకీకరణ అనేది చాలా వేగంగా ఎంత వేగంగా అంటే సుమారుగా 6 నుంచి 7 సంవత్సరాల కాలంలో 3 దేశాలతోటి, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలతోటి, విద్యార్థులు మీరు ఐరోపా ఖండంలో లేదా ప్రపంచ పటంలో గుర్తించే ప్రయత్నం చేయండి, 3 దేశాలతో యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఈ ఒట్టోమన్ బిస్మార్క్కే దక్కుతుంది. ఈయన ప్రధానమంత్రిగా కావడంతో ప్రష్యాలో నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నిర్బంధ, విద్యార్థులు పదం చూడండి, అంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు సైనికుడుగా పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి, యుద్ధంలో పాల్గొనాలి అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. దానికి రాజుగారు కూడా పూర్తి మద్దతివ్వడం జరిగింది. అంటే బిస్మార్క్ సైనిక నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టి అదే సమయంలో ఉపన్యాసాలు, ప్రసంగాలు, లేకపోతే ఇంకా అనేక రకమైనటువంటి ఏవైనా విధానాలు పాటిస్తే దేశ భవిష్యత్తు అనేది బాగుండదు, జర్మనీ ఏకీకరణ అనేది సాధ్యం కాదు అని నమ్మినటువంటి వ్యక్తి ఈ బిస్మార్క్. అంటే రక్తపాతం, బలప్రయోగం, మన కీలక పదాల్లో కూడా వచ్చింది విద్యార్థులు, రక్తపాతం, బలప్రయోగం, బ్లడ్ అండ్ ఐరన్. అంటే దేశం కోసం రక్తాన్ని చిందించాలి, దేశం కోసం బలప్రయోగం చేయాలి, దేశ ప్రయోజనాల కోసం అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయినటువంటి వ్యక్తి ఈ యొక్క బిస్మార్క్, ప్రష్యా యొక్క ప్రధాని. ఈయన ఉన్నత కుటుంబంలో జన్మించాడు, అవన్నీ ఇక్కడ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. కాకపోతే జర్మనీ ఏకీకరణకు రక్తపాతం, బలప్రయోగం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి జర్మనీ ఏకీకరణ పూర్తి చేసినటువంటి వ్యక్తి, ఆ క్రెడిట్ బిస్మార్క్కి దక్కుతుందని చెప్పవచ్చు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కుట్రపూరిత దౌత్య విధానాలు, అంటే దౌత్య విధానాలు అంటే ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండడం. ఉదాహరణకి ఇప్పుడు మన దేశం కూడా అనేక దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటుంది కదా, ఏ దేశమైనా మంచి పొరుగు దేశాలతో సంబంధాలనే కోరుకుంటుంది. కానీ ఈయన సంబంధాలు, దౌత్య సంబంధాల విషయంలో, విదేశీ విధానాల విషయంలో కుట్రపూరితం. అవసరమైతే అక్కడ కుట్ర చేసైనా సరే, ఏమంటారు సామధాన దండోపాయాలు అని అంటారుగా, ఇలా కుట్రపూరితమైన విషయాల ద్వారా కూడా తను అనుకున్న పని చేయగలిగినటువంటి వ్యక్తి బిస్మార్క్. ఇది బాగా గుర్తుపెట్టుకునే విద్యార్థులు, ఎందుకంటే ఇది మీకు ఈ పాఠంలో ఇప్పుడు ఈ టాపిక్లో మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ ఎలా పూర్తి చేశాడో మనం చూద్దాం. ఇక్కడ మీకు ప్రపంచ పటంలో అంటే జర్మనీ ఏకీకరణ సంబంధించినటువంటి ఈ పటాన్ని మళ్ళీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రష్యా దేశం స్పష్టంగా కనబడుతుంది. ఈ యెల్లో కలర్లో ఉన్నటువంటి ఏరియాలు మీకు ఇట్లా రౌండప్ చేశాను చూడండి, స్లెష్విగ్, హోల్స్టీన్ అనే ఈ రెండు ప్రాంతాల గురించి ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి, ఈ రెండు ప్రాంతాలని జర్మనీ ఏకీకరణలో ప్రారంభంగా ఈ రెండు ప్రాంతాలని ప్రష్యాలో కలపాలని జర్మనీ ఏకీకరణకి కృషి చేసినటువంటి బిస్మార్క్ యొక్క ఆలోచన ఆశయంగా ఉంది. నిజానికి ఈ 400 సంవత్సరాల నుంచి స్లెష్విగ్ హోల్స్టీన్ అనే ప్రాంతాలు 400 సంవత్సరాల నుంచి స్వతంత్రంగానే ఉండేవి. అంటే ఇంచుమించుగా అక్కడ స్వతంత్రం ఉన్నది, వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు జర్మన్ ప్రజలే.
భాష కూడా ఇంచుమించుగా మెజారిటీ భాష జర్మన్ భాషే ఉంది. కానీ వియన్నా కాంగ్రెస్ ఏం చేసిందంటే ఈ ఎల్లో కలర్ ఉన్నటువంటి పైన ఇక్కడ మీకు ఇక్కడ ఇది డెన్మార్క్ దేశం. ఈ డెన్మార్క్ పాలన కింద ఉంచడం అనేది జరిగింది. అంటే వియన్నా కాంగ్రెస్లో ఈ ప్రజల యొక్క అభిప్రాయానికి ఈసమంతైనా విలువీయకుండా వాళ్ళ జాతీయ భావాలకు విలువీయకుండా వాళ్ళ స్వతంత్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎవరు కప్పజంపారు? డెన్మార్క్ పాలన కింద ఉంచడం జరిగింది. ఇది డెన్మార్క్ పాలన కింద 1815 నుంచి ఉండుకుంటూ వస్తున్న ప్రాంతాలు స్లెస్విగ్ హోల్స్టీన్. అయితే బిస్మార్క్ ఈ స్లెస్విగ్ హోల్స్టీన్ ప్రాంతాలలో జాతీయ భావాలను బాగా రెచ్చగొట్టాడు. మనదంతా ఒకే జాతి అనే భావాన్ని రెచ్చగొట్టడం అనేది ఇక్కడ రెచ్చగొట్టడం అనే పదం తీసేస్తే మనమంతా ఒకటనే భావం, జాతీయత భావం. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ అంటే 1863, 1864, 1865 నాటికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని డెన్మార్క్ పూర్తిగా స్లెస్విగ్ హోల్స్టీన్ ఆక్రమించాలని, పూర్తిగా వాళ్ళ దేశంలో కల్పేసుకోవాలని అక్కడ రాజు ప్రయత్నం చేసిన సమయంలో బిస్మార్క్ దాన్ని అదునుగా తీసుకొని ఈ రెండు ప్రాంతాలలో జాతీయత భావాన్ని బాగా రగిల్చాడు, రెచ్చగొట్టాడు అని చెప్పవచ్చు. ఆ సమయంలో డెన్మార్క్ను ఓడించాలంటే ప్రష్యా ఒకవేళ ఓడించలేని పరిస్థితి వస్తుందేమని అనుమానించి పక్కనే ఉన్నటువంటి బద్ద శత్రువు అయినప్పటికీ అవసరం కోసము ఈ ఆస్ట్రియా సామ్రాజ్యం, ఆస్ట్రియాతోటి ఒప్పందం చేసుకున్నాడు బిస్మార్క్. అంటే జర్మన్ ప్రాంతాలు కూడా కొన్ని ఆస్ట్రియా కింద ఉన్నాయి, అది తర్వాత విషయం చూసుకుందాం. ప్రష్యాకి ఆస్ట్రియాకి మంచి సంబంధాలు లేవు. అది అయినప్పటికీ డెన్మార్క్ను ఓడించాలంటే బలమైన రాజ్యం ఉన్నటువంటి ఆస్ట్రియా సహాయం కావాలని ఆస్ట్రియా సహాయంతో 1865లో బిస్మార్క్ ఆస్ట్రియా సహాయంతో డెన్మార్క్ దేశాన్ని ఓడించడం అనేది జరిగింది. మరి ఆస్ట్రియా సహాయం చేసింది కాబట్టి ఈ హోల్స్టీన్ ప్రాంతాన్ని ఆస్ట్రియాకి, ఇక్కడ యారో మార్కులు ఇట్లా నేను పైకిచ్చాను చూడండి, హోల్స్టీన్ యొక్క పరిపాలన బాధ్యతలు ఆస్ట్రియా కప్పజంపి స్లెస్విగ్ ప్రాంతాన్ని ప్రష్యా కల్పేసుకోవడం జరిగింది. అంటే జర్మనీ ఏకీకరణలో మొదటి యుద్ధము డెన్మార్క్తో యుద్ధము పూర్తయిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు గమనించారా? రెండు ప్రాంతాలని ప్రష్యా ఉంచుకోకుండా ఆస్ట్రియా సహాయం చేసినందుకు కాను హోల్స్టీన్ ఆస్ట్రియాకి అప్పగించాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అరే హోల్స్టీన్ స్లెస్విగ్ రెండు ప్రష్యాలో కల్పిస్తే బాగుండేది కదా అని డౌట్ రావచ్చు. కానీ ఆస్ట్రియా సైనిక సహాయం చేసింది కాబట్టి ఆస్ట్రియాకి కొంత లాభం చేకూర్చాలని బిస్మార్క్ ఆస్ట్రియాకి హోల్స్టీన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి జర్మనీ ఏకీకరణ ఎలా పూర్తవుతుంది, హోల్స్టీన్ కూడా కావాలి కదంటే తర్వాత మనం చూద్దాం. తర్వాత యుద్ధము ఆస్ట్రియాతోటి, ఈ యుద్ధాన్ని చరిత్రలో ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం అని అంటారు. మరుసటి సంవత్సరమే, ఎందుకంటే హోల్స్టీన్ ఇచ్చాడే కానీ నిజంగా ప్రేమపూర్వకంగా ఇంకా మంచి ఒప్పందాన్ని కట్టుబడి ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆస్ట్రియా బలమైన దేశం కాబట్టి మనం అనుకున్న కుట్ర పూర్తి దౌత్య విధానం అనుకున్నది డెన్మార్క్ను ఓడించాలంటే ఆస్ట్రియా సహాయం తీసుకున్నాడు అంతవరకే. ఇప్పుడు ఆస్ట్రియాను ఓడించాలన్నది బిస్మార్క్ యొక్క టార్గెట్, హోల్స్టీన్ కావాలి. కాబట్టి ఆస్ట్రియాని ఎలాగైనా ఒంటరి చేయాలి అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరు? బిస్మార్క్. చూడండి, పక్కనే ఉన్న పెద్ద సువిశాలమైన దేశం రష్యాతోటి ఏం చేశాడంటే ఆల్రెడీ ఆయనకు ఒప్పందం ఉంది, రష్యాతోటి బిస్మార్క్ ఒప్పందం ఉంది కాబట్టి, రష్యాని ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆస్ట్రియాతో యుద్ధం చేసినా రష్యా రాదు. తర్వాత ఇటలీతో ఒప్పందం చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు అంటే వెనీషియా ఇటలీకి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం, ప్రాంతం. ఈ వెనీషియా ఆస్ట్రియా పరిపాలన కింద ఉంది. ఈ తర్వాత కూడా మనకు టాపిక్ వస్తుంది విద్యార్థులు, ఇటలీ ఏకీకరణ అక్కడ చూద్దాం. ఈ వెనీషియాని ఒకవేళ ఆస్ట్రియాని కాక నేను ఓడిస్తే వెనీషియా ప్రాంతాన్ని మీకే తిరిగి ఇచ్చేస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు. ఇటలీ తటస్థంగా ఉంది. ఇంకొకటి, ఫ్రాన్స్ దేశానికి అప్పుడు పరిపాలిస్తుంది ఎవరు అంటే మూడో నెపోలియన్. ఫ్రాన్స్ దేశంతో కూడా మూడో నెపోలియన్ ఒప్పందం చేసుకున్నాడు. ఫ్రాన్స్ అప్పుడు బలమైన దేశమే. ఏమని ఒప్పందం చేసుకున్నాడు? మీరు అవసరమైతే రైన్ నదిని దాటుకొని వచ్చి తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంటే నాకు ఏ సంబంధం లేదు, నేను మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాను, నేను అడ్డగించను అని బిస్మార్క్ మూడో నెపోలియన్కి ఒక ఆశ చూపించాడు. ఇలా చుట్టూ ఉన్న దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఆస్ట్రియాని ఒంటరిగా చేయడంలో సక్సెస్ అయ్యింది అనమాట, సఫలీకృతమైంది. ఇప్పుడు ఆస్ట్రియాతో యుద్ధం వస్తే రష్యా రాదు, ఇటలీ రాదు, ఫ్రాన్స్ కూడా రాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆస్ట్రియాతో ఎలా యుద్ధం చేయాలి, ఏ కారణంతో యుద్ధం చేయాలంటే తెలుసు కదా విద్యార్థులు, హోల్స్టీన్ అప్పగించాడు గత సంవత్సరమే. కాబట్టి ఈ యొక్క జర్మనీ పార్లమెంటు డైట్, విద్యార్థులు కొత్త పదం, మనకు ఆల్రెడీ కీలక పదాలు కూడా వచ్చింది డైట్. మన దేశ పార్లమెంట్ ఉంది కదా, ఇంగ్లాండ్లో కూడా పార్లమెంట్ విధానం ఉంది కదా, అప్పటికే జర్మన్లో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ పేరు, అంటే ప్రతినిధులతో కూడినటువంటి పార్లమెంటరీ విధానానికి డైట్ అనే పేరు.
ఆ డైట్ ముందుకి ఈ హోలిస్టిన్ యొక్క సమస్య అనేది వచ్చింది. కాబట్టి ఈ హోలిస్టిన్ సమస్య వచ్చినప్పుడు ఎలాగైనా ఆస్ట్రియా మీద దాడి చేసి మళ్ళీ హోలిస్టిన్ని జర్మనీ ప్రష్యాలో కలిపేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు బిస్మార్క్. ఈ డైట్లో వచ్చిన చర్చను ఆధారంగా చేసుకుని ఆస్ట్రియా మీద దాడికి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఆస్ట్రియా మీద దాడి హోలిస్టిన్ మీదకి సైన్యాన్ని నడిపించగానే ఆస్ట్రియా ఊరుకుంటుందా? బలమైన రాజ్యం ప్రష్యా కంటే వెంటనే ఇది ఆస్ట్రియా దేశము ప్రష్యా మీద దాడి చేయడం ప్రారంభించింది. కానీ చిత్రం ఏంటంటే ఒక పక్క ఇటలీకి హామీ ఇచ్చింది కదా వెనీషియా విషయంలో, ఇటలీ ఎక్కడ చేయిజారిపోతుందని ఆస్ట్రియా సైన్యము రెండుగా చీలిపోయింది. వెనీషియాను కాపాడుకోవాలని 150,000 సైన్యము వెనీషియా సెక్యూరిటీగా పంపడం వలన ఆస్ట్రియా సైన్యం రెండు భాగాలుగా చీలిపోయింది. ఒక భాగమేమో హోలిస్టీన్ వైపు వెళ్తే, ఒక భాగమేమో వెనీషియా వైపు ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రెండు భాగాలుగా ఆస్ట్రియా సైన్యం చీలిపోవడం వలన సాడోవా అనే ప్రాంతంలో ప్రష్యా ఆస్ట్రియాని ఓడించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు మీరు గమనించారా లేదో, హోలిస్టీన్ కోసం ప్రారంభమైనటువంటి యుద్ధము ఎంతవరకు దారితీసిందయ్యా అంటే, ఇక్కడ చూడండి విద్యార్థులు, స్లెస్విగ్ హోలిస్టీను తర్వాత మీకు మ్యాప్లో చూపిస్తాను, హానోవరు, హెస్సే కాసెల్, హెస్సే డాన్ స్టార్ట్లో కొన్ని ప్రాంతాలు, ఫ్రాంక్ఫర్ట్, ఒక అప్పటికి ముఖ్యమైన నగరాల్లో ఒక నగరం ఫ్రాంక్ఫర్ట్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఉత్తర ప్రష్యా మీద పూర్తి ఆధిపత్యం ప్రష్యా సాధించింది. విద్యార్థులు బాగా గమనిస్తున్నారా? ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధము హోలిస్టిన్తో ప్రారంభమై హోలిస్టిన్తోటే కాకుండా ఉత్తర ప్రాంతాలన్నీ, ఉత్తర రాజ్యాలన్నీ కూడా ప్రష్యా ఆధీనంలోకి వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరంగా ఉన్నటువంటి జర్మన్ రాజ్యాలన్నీ కూడా ప్రష్యా నియంత్రణలోకి వెళ్ళిపోయాయి ఆస్ట్రియా ఓటమితోటి, ప్రష్యా గెలుపుతోటి. దక్షిణ రాజ్యాలు అన్నటువంటి ఇక్కడ ఇచ్చాను, మళ్ళీ మీ మ్యాప్లో కూడా చూపిస్తాను విద్యార్థులు, ఇవి స్వతంత్రంగా ఉన్నటువంటి రాజ్యాలు, బాడెన్, బవేరియా, ఉట్టెన్బర్గ్ అనేటువంటి ఈ మూడు స్వతంత్ర రాజ్యాలు, ఇంకా చాలా చిన్నవి కూడా ఉన్నవి. ఈ ప్రముఖమైన రాజ్యాలు దక్షిణంగా స్వతంత్రంగా ఉన్నవి, కానీ మరి మూడో నెపోలియన్ మా మీద దాడి చేసి మమ్మల్ని ఆక్రమించుకుంటాడేమో అన్న భయానికి ఇవి ప్రష్యాతోటి సైనిక ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది. అంటే మా రక్షణ బాధ్యత మీకు అప్పజెప్తున్నాము అని ఈ మూడు దేశాలు కూడా ఇంచుమించుగా ప్రష్యాతో ఒడంబడిక చేసుకోవడం వల్ల దక్షిణ రాజ్యాల యొక్క రక్షణ బాధ్యత కూడా ప్రష్యా కిందికి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి జర్మనీ ఏకీకరణలో ఈ యొక్క ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహించిందనే చెప్పుకోవచ్చు విద్యార్థులు. ఇక్కడ మీరు మ్యాప్ను ఒకసారి చూడండి, ప్రష్యా ప్రాంతం, మళ్ళీ స్లెస్విగ్ హోల్స్టీన్, ఒటెన్బర్గ్, హానోవరు, అంటే ఈ హోల్స్టీన్ కోసం ప్రారంభమైన యుద్ధము ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధము. ఇలా చూడండి, యారో మార్కం కింద వేపించండి, ఈ ఎల్లో కలర్ ఉన్న ప్రాంతాలు, ఇక్కడ మీకు సూచికలు కూడా ఉన్నాయి చూడండి. ఈ ఏరియా మొత్తము, ఈ ఏరియా మొత్తం, ఇది ఫ్రాంక్ఫర్ట్ నగరం, ఇక్కడ మీకు రౌండ్ రేషియోలు పెట్టాను, ఇది బెర్లిన్ నగరం, మీకు రాయలేదు కానీ మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక్కడి వరకు ప్రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. ఇక దక్షిణ ప్రాంతాలైన బాడెన్, ఉటెన్బర్గ్, బవేరియా ప్రాంతాలు, ఈ యొక్క ఫ్రెంచ్, ఇది రైన్ ప్రాంతం, ఇదంతా ఈ ప్రాంతం యొక్క మూడో నెపోలియన్ దాడి చేస్తాడేమని వీటి యొక్క రక్షణ పూర్తిగా పరిపాలన అప్పజెప్పలేదు, స్వతంత్రాన్ని కోల్పోలేదు. అంటే సైనిక ఒప్పందం చేసుకుని మమ్మల్ని కాపాడే బాధ్యత కూడా ప్రష్యా రాజుకి, విలియం ఒక్కడికే, ప్రధానమైనటువంటి బిస్మార్క్ అప్పజెప్పడం అనేది జరిగింది. విద్యార్థులు వీలైతే మీరు కూడా పెన్సిల్ సహాయంతో మ్యాప్లో రాసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకా జర్మనీ ఏకీకరణ పూర్తి కాలేదు. ఎలాగంటే ఇంకా రైన్ ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు ఉత్తర ప్రాంతం అంతా ఉంది, దక్షిణ ప్రాంతంలో సైనిక ఒప్పందం చేసుకొని ఇంచుమించుగా ప్రష్యాకి బాధ్యతలు అప్పజెప్పేశాయి. ఇంకొక దేశంతో యుద్ధం అనుకున్నాం కదా, మూడు దేశాలతోటి 7 సంవత్సరాల కాలంలో జర్మనీ ఏకీకరణ పూర్తి అనుకున్నాం కదా. ఇంకో దేశము ఫ్రెంచి, దీన్నే మనము ఫ్రాంకో ప్రష్యన్, ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అని అంటారు. 1871 మనం అక్కడ మూడో నెపోలియన్ పరిపాలిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఎందుకు వచ్చిందో చూద్దాం. ఎప్పుడైతే ప్రష్యా యొక్క అప్రహతిత, అంటే నిరాకంఠమైనటువంటి జైత్రయాత్ర కొనసాగుతుందో, మూడో నెపోలియన్కి చాలా బాధ కలిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధంలో మూడో నెపోలియన్ బల తటస్థంగా ఉన్నందుకు తనకి ఏం లాభం జరగలేదు. ఇంకొకటి, బిస్మార్క్ కూడా మూడో నెపోలియన్కి స్పష్టమైన వాగ్దానం చేయలేదు. తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి జర్మనీ రాజ్యాలను ఆక్రమించుకున్న స్పష్టమైన వాగ్దానం కూడా చేయలేదు, అస్పష్టమైన వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ మూడో నెపోలియన్ తనలో తాను నేను బలహీనమైపోయాను యుద్ధం ద్వారా,
నాకేం లాభం జరగలేదని బాగా బాధపడి మదనపడి అక్కడ ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు కూడా ఫ్రెంచ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా మూడవ నెపోలియను ఫ్రాన్స్ తో ప్రష్యా తోటి యుద్ధం చేయడానికే సిద్ధపడినట్టుగా ఉంది. అందుకనే నేను తటస్థంగా ఉన్నందుకు ఆస్ట్రియాతో ఆస్ట్రియాతో యుద్ధం చేసిన నేను తటస్థంగా ఉన్నందుకు నాకు నష్టపరిహారం చెల్లించాలి అని బిస్మార్క్ అనడం జరిగింది. అదే సమయంలో తూర్పు వైపుగా ఆక్రమించుకుంటానటువంటి వాగ్దానం నెరవేరలేదు మూడో నెపోలియన్కు. ఇలా ఈ ఆస్ట్రియన్ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. తనకు తానుగా నేను బలహీనం అనుకున్నాడు, అక్కడ దేశ పరిస్థితులు అలాగే ఉన్నాయి, నాకు నష్టపరిహారం చెల్లించండి అని అడగడం ప్రారంభించాడు. ఇదే సమయంలో 1863 నుంచి స్పెయిన్ వారసత్వ తగాదా అనేది కొనసాగుతుంది. ఒకసారి విద్యార్థులు ఈ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధానికి స్పెయిన్ వారసత్వ తగాదా ఎలా కారణమైందో చూద్దాం. నిజానికి 1863 నుంచే ఈ యొక్క స్పెయిన్ వారసత్వ తగాదా అనేది ప్రారంభమని చెప్పుకోవచ్చు. స్పెయిన్ యొక్క రాణి పేరు ఇసబెల్లా. ఈ రాణిగారి యొక్క పరిపాలన విధానం నచ్చక స్పెయిన్ ప్రజలు, ఫ్రాన్స్కి పశ్చిమ వైపు ఉంటుంది అంటే మీరు మ్యాప్ పాయింట్లు గుర్తించండి విద్యార్థులు, ఈ స్పెయిన్ యొక్క రాణిగారి పరిపాలన నచ్చక ఈ లియోపోల్డ్ని అధికారంలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు స్పెయిన్ ప్రజలు. ఈ లియోపోల్డ్ అధికారం చేజిక్కించుకుందామంటే ఈ మూడో నెపోలియన్ అడ్డగిస్తున్నాడు. ఎందుకంటే ఈ నెపోలియన్ మూడు ప్రష్యా రాజు అనేటువంటి విలియం ఒకటికి చాలా దగ్గరి బంధువు. కాబట్టి ఈ స్పెయిన్లో కూడా ప్రష్యా యొక్క ప్రాబల్యం ఉంటుందేమో అనే భయము మూడో నెపోలియన్ పట్టుకుంది. దీన్నే స్పెయిన్ వారసత్వ గాని అంటారు. ఈ మూడో నెపోలియన్ స్పెయిన్ యొక్క పగ్గాలు స్వీకరిద్దామంటేనేమో లియోపోల్డ్ స్పెయిన్ యొక్క పగ్గాలు స్వీకరిద్దామంటేనేమో మూడో నెపోలియన్ భయపడుతున్నారు. ఈ మూడో నెపోలియన్ ఏమో ఈ విలియం ఒకటికి ఈయన యొక్క ప్రాబల్యం ఉంటుందేమో, ఈయన జోక్యం చేసుకుంటాడేమో అని అడ్డగిస్తున్నాడు. అలాంటి సమయంలో మూడో నెపోలియన్ విలియం ఒకటిని ఏమని కోరాడంటే, అసలు ఈ స్పెయిన్ వారసత్వ తగాదాలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని స్పష్టమైన హామీ ఇవ్వమని కోరాడు. దానికి విలియం ఒకటి ఒప్పుకోలేదు. ఈ స్పెయిన్ వారసత్వ తగాదా విషయము మూడో నెపోలియన్కి విలియం ఒకటి జరిగినటువంటి చర్చలన్నింటి యొక్క సారాంశాన్ని ఎయిమ్స్లో ఉన్నటువంటి ఈ విలియం ఒకటి బెర్లిన్ నగరంలో ఉన్నటువంటి బిస్మార్క్కి ఒక టెలిగ్రామ్ను పంపించాడు. విద్యార్థులు గమనిస్తున్నారా, టెలిగ్రామ్ అనే పదం వచ్చింది. ఇప్పుడు మనం సమాచారం పంపించాలంటే ఎలా పంపిస్తున్నాం? అనేక సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అప్పట్లో టెలిగ్రామ్ అనమాట ఉత్తరాలు, తర్వాత టెలిగ్రామ్ చాలా వేగంగా వెళ్ళేది. అంటే ఎయిమ్స్ నగరం నుంచి వచ్చినటువంటి ఒక టెలిగ్రాము, రాజుగారు విలియం ప్రష్యా రాజు విలియం ఒకటి ద్వారా వచ్చినటువంటి ఒక టెలిగ్రాము బెర్లిన్లో ఉన్నటువంటి బిస్మార్క్కి చేరింది. ఆ టెలిగ్రామ్లో ఏముందా అంటే స్పెయిన్ వారసత్వ కాదా, మూడో నెపోలియన్ ఏం మాట్లాడాడు, ఏం అడుగుతున్నాడు, ఏమి హామీ అడుగుతున్నాడు, అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ బిస్మార్క్ మనం అనుకున్నాం ఫస్ట్ కుట్ర పూర్తి దౌత్య విధానాలు అనుకున్నాం కదా, ఆ కుట్ర పూర్తి దౌత్య విధానాల్లో భాగంగా ఏం చేశాడంటే దాన్ని మార్చి ఈ ప్రష్యా ప్రజలు జర్మన్ ప్రజల్లో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం రగులుకునేలాగా, ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అనివార్యమైందని భావన కలిగేలాగా దాన్ని ప్రచారం చేయడం అనేది బిస్మార్క్ చాలా తెలివిగా చేశాడు అనమాట. ఒక రకంగా ఫ్రాన్స్ దేశము ప్రష్యా దేశం రెండు యుద్ధానే కోరుకుంటున్నాయి. నెపోలియన్ ఏమో బలహీనపడ్డాడు, నష్టపరిహారం కావాలనుకుంటున్నాడు. ఈ బిస్మార్క్ ఏమో తూర్పున ఉన్నటువంటి రైన్ నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని, రైన్ నదికి ఉన్న దగ్గర సమీపంలో ప్రాంతాలను ఆక్రమించుకుంటే జర్మనీ ఏకీకరణ పూర్తయిద్దనే లక్ష్యంతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ టెలిగ్రామ్ ద్వారా యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధంలో మూడో నెపోలియన్ ఓడిపోయాడు. ఈ యుద్ధాన్ని మనం ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అని అంటారు. చిత్రం ఏంటంటే 100,000 మంది సైనికులతోటి మూడో నెపోలియన్ ఈ ప్రష్యా సైనికుల చేతిలో, అంటే ప్రష్యా సైన్యం చేతిలో ఓడిపోవడమే కాక లొంగిపోయాడు. ఈ తూర్పుగా వచ్చినటువంటి వీరంతా కూడా ఈ ప్రష్యా సైన్యము ప్యారిస్ నగరాన్ని చూడండి విద్యార్థులు, ఎప్పుడైతే ఎస్టేట్ జనరల్ సమావేశం కూడా వర్సైల్స్ రాజప్రసాదం గుర్తుంది కదా, ప్యారిస్ నగరాన్ని ఆక్రమించుకొని అందులో ఉన్నటువంటి వర్సైల్స్ రాజప్రసాదంలో సమావేశమై జర్మనీ ఐక్య జర్మనీని 1871 ప్రకటించుకోవడం జరిగింది. ఈ ఐక్య జర్మనీకి మొదటి విలియంని ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించడం అనేది జరిగింది. 100,000 సైన్యంతో లొంగిపోయాడు మూడో నెపోలియన్. కాబట్టి ఇది పెద్ద ఓటమే అనుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రాన్స్ దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు కదా లియోన్ గాంబెట్టా కాలంలో, లియోన్ గాంబెట్టా ఆధ్వర్యంలో 1871 మూడోసారి ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశము
పూర్తి స్థాయి గణతంత్ర దేశంగా మారిందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్షిప్లో పాఠంలో మనం రెండో టాపిక్లో. ఒకే విద్యార్థులు, ఇక్కడ 1871లో ఐక్య జర్మనీని ప్యారిస్ నగరంలో అదే వర్సైల్స్ రాజప్రసాదంలో ఐక్య జర్మనీ ప్రకటన చేయడం అనేది జరిగింది. ఆ ఐక్య జర్మనీకి మొదటి విలియంని చక్రవర్తిగా ప్రకటించారు. ఆ తర్వాత దాని తర్వాత అసమావేశం తర్వాత ఫ్రాంక్ఫర్ట్ సంధి, ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా ప్రింట్ కాలే విద్యార్థులు గమనించండి, ఇది ఫ్రాంక్ఫర్ట్ సంధి అంటారు. ఈ ఫ్రాంక్ఫర్ట్ సంధి ద్వారా రైన్కి సమీపంలో, రైన్ నదికి సమీపంలో ఉన్నటువంటి ఆల్సైస్, లొరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి. ఈ రెండు ప్రాంతాలు చాలా ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి జర్మనీకి దక్కాయి. పూర్తిగా ఇప్పుడు జర్మనీ ఏకీకరణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. బిస్మార్క్ ఆధ్వర్యంలో పూర్తయింది కాబట్టి ఈ జర్మనీ ఏకీకరణకి ఆద్యుడు, ఒక రకంగా ప్రారంభికుడు మనం బిస్మార్క్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు విలియం ఒకటి ఇమేజ్ కనిపిస్తున్నది. ఇక్కడ నేను మీకు ఐక్య జర్మనీ యొక్క మ్యాప్ని ఇట్లా రెడ్ కలర్ మార్కర్ ద్వారా చూపించాను చూడండి. రష్యా ఈ రైన్ నదిని దాటుకొని ఫ్రెంచ్లోకి వెళ్ళినట్టుగా బాణం గుర్తు కూడా చూపించాను చూడండి. ఇక రైన్ ల్యాండ్ ఉంది చూడండి, ఇక్కడ ఈ కలర్లో ఈ ఏరియాలో విపరీతమైన ఖనిజాలు దొరుకుతాయి. తర్వాత జర్మనీ ఏకీకరణ పూర్తయిన తర్వాత పారిశ్రామికంగా జర్మనీ బాగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం యొక్క దొరికినటువంటి ఖనిజాలు చాలా ప్రముఖ పాత్ర వహించాయి. తర్వాత జర్మనీ ఏకీకరణ తర్వాత జర్మనీ మరింతగా అభివృద్ధి చెందడానికి, వలసలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ప్రాంతం దొరికే ఖనిజాలు, దాని తర్వాత వచ్చిన పారిశ్రామిక విప్లవం, జర్మనీలో పారిశ్రామిక మార్పు అనేది ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. దీంతో 1871 నాటికి జస్ట్ ఒక 6 నుంచి 7 సంవత్సరాల కాలంలో 3 యుద్ధాలతోటి జర్మనీ ఏకీకరణ పూర్తి చేసిన క్రెడిట్ బిస్మార్క్కి దక్కుతుంది. ఇప్పుడు ఇటలీ ఏకీకరణ చూద్దాం విద్యార్థులు. ఇక్కడ మీకు ఇటలీ దేశం కనిపిస్తున్నది కదా, మైదరా సముద్రం కనబడుతున్నదా? మనకు మైదరా సముద్రం గురించి చాలా పాఠాల్లో కూడా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మైదరా సముద్రంలో చొచ్చుకొని వచ్చినట్టుగా ఉంది ఇటలీ దేశం ఇదంతా. విద్యార్థులు మీకు తెలుసా, ఇటలీ దేశాన్ని మైదరా సముద్ర కొమ్ము అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోవడానికి కోసం, ఐడియా కోసం చెప్తున్నాను. ఈ ఇటలీ దేశము ఈ 19వ శతాబ్దం ప్రారంభం నాటికి 7 ముఖ్యమైన రాజ్యాలుగా ముక్కలై ఉంది. అందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వంశం పరిపాలిస్తుంది. అందులో ఇటలీ వాళ్ళలో ఇటలీ దేశాన్ని ఇటలీ రాజులుగా పరిపాలిస్తున్న ఎవరంటే, ఇగో ఇది సార్డీనియా పిడ్మాంట్, ఇక్కడ కార్సికా ఉంది, ఇది ఫ్రెంచ్లో భాగం. ఈ సార్డీనియా పిడ్మాంట్ రాజ్యానికి ఫ్రెంచ్ ఈ యొక్క ఇటలీ ప్రాంతపు రాజే పరిపాలన చేస్తున్నాడు, విక్టర్ ఎమ్మాన్యుయల్ II. ఇక మిగతా 6 రాజ్యాలలో ఉదాహరణ చూడండి, లోంబార్డీ వెనీషియా, ఇక్కడ మీకు రాష్ట్రాన్ని మ్యాప్లో కూడా చూడండి, లోంబార్డీ వెనీషియా ప్రాంతం, హాబ్స్బర్గ్ వంశం, ఆస్ట్రియా ఈ పక్కనే ఉంటుంది కదా ఆస్ట్రియా దేశం, ఈ ఆస్ట్రియా హాబ్స్బర్గ్ వంశం పరిపాలన కిందికి ఉన్నాయి. ఇందాక కూడా మనకు వెనీషియా అనే ప్రాంతం వచ్చింది. ఈ వెనీషియాను కాపాడుకోవడానికి 1,50,000 సైన్యం చీల్చాల్సిన పరిస్థితి వచ్చింది, ఆస్ట్రియా ఓడిపోయింది. మధ్య ఇటలీ ప్రాంతం, ఈ ప్రాంతం పోపు, క్రైస్తవ మత ఆధిపతి అయినటువంటి పోప్ కింద ఉంచి పోప్ రాజ్యంగా ఏర్పాటు చేశారు. ఈ ఫార్మా, మొడినా, టాస్కో ఇవన్నీ చిన్న చిన్న స్వతంత్రాన్ని కలిగినటువంటి చిన్న ప్రాంతాలు, రాజ్యాలు. ఇక ముఖ్యమైన ఇంకొక రాజ్యము 2 సిసిలీ రాజ్యాలు, దీన్ని నేపుల్స్ అంటారు, ఇది సిసిలీ, ఈ రెండింటిని కలిపి సిసిలీ రాజ్యాలు అంటారు. సిసిలీ నేపుల్స్ రాజ్యం, దీన్ని బోర్బన్ వంశం కింద, అంటే బోర్బన్ వంశం ఎవరిదయ్యా అంటే స్పెయిన్ దేశానికి. ఇక్కడ మన మ్యాప్లో అయితే ఈ ఏరియాలో అసలు స్పెయిన్ దేశం చిత్రంగా ఉందండి. ఇదేమో ఆస్ట్రియా రాజ్యం కిందికి హాబ్స్బర్గ్ వంశం, ఈ సిసిలీ నేపుల్స్ రాజ్యం ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి స్పెయిన్ దేశం యొక్క బోర్బన్ వంశం పరిపాలిస్తుంది. అంటే ముక్కలైపోయింది ఇటలీ దేశం. మరి ఇంత బలమైన రాజ్యాల కింద ఉన్నటువంటి ఈ దేశం ఏకీకరణ చేయాలంటే సాధ్యమేనా? వీళ్ళకి మళ్ళీ బిస్మార్క్ అంతటువంటి రక్తపాతం బల ప్రయోగం అటువంటి గొప్ప ప్రధాని ఉందని అనుకుంటున్నారా? ఆలోచించని విద్యార్థులు, ఇప్పుడు ఈ ఇటలీ ఏకీకరణ బాధ్యతని సార్డీనియా పిడ్మాంట్ రాజు అనేటువంటి విక్టర్ ఇమ్మాన్యుయల్ భుజాల మీద పడింది. ఈయన బాధ్యతగా తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఇతర దేశాల సహాయం తీసుకొనైనా, దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉండేనా, అవసరమైతే యుద్ధాలు చేసైనా సరే ఇటలీ ఏకీకరణ పూర్తి చేయాలనే ఆశయంతో ఉన్నటువంటి రాజు విక్టర్ ఇమ్మాన్యుయల్ II, రెండో విక్టర్ ఇమ్మాన్యుయల్. ఎందుకంటే ఇటలీ ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే, ఒక రకంగా ఇటలీ అంతా ఒకే దేశంగా ఏర్పడాలంటే, ఐక్య ఇటలీ ఏర్పడాలంటే, ఈ దేశంలో మరింత మార్పులు రావాలంటే ఇతర దేశాల సహాయం యుద్ధం కావాలని నమ్మినటువంటి వ్యక్తి విక్టర్ ఇమ్మాన్యుయల్. తర్వాత ఈయన యొక్క ప్రధానటువంటి కమిల్లో కవూర్, ఆయన యొక్క బాధ్యతగా ఈ ఇటలీ ఏకీకరణ పూర్తి చేయడం అనేది జరిగింది. ఇక్కడ 3 వ్యక్తులు ఇచ్చాను చూడండి విద్యార్థులు. ఇటలీ ఏకీకరణకి 3 వ్యక్తులు ప్రముఖ పాత్ర వహించారని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే
జర్మనీ ఏకీకరణ 7 సంవత్సరాలు పూర్తయింది అనుకుంటున్నాం, కానీ ఇటలీ ఏకీకరణ అంతకంటే ముందరే ప్రారంభమైంది. ఇటలీలో జాతీయత భావాలు జర్మనీ కంటే ముందు నుంచే పొడచూపాయని చెప్పొచ్చు మనం. ఎందుకంటే 1831-1848లో ఫ్రెంచ్లో వచ్చినటువంటి విప్లవాలు, 30 విప్లవం 31లో ఇటలీలో ప్రభావం చూపించింది. 1848లో వచ్చిన విప్లవం కూడా ఇటలీ ఏకీకరణలో భాగంగా ఇక్కడ కూడా విప్లవాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, ఇటలీ ఏకీకరణకు ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి గిసెప్పి మాజీని. ఇక్కడ ఆయన ఇమేజ్ కూడా ఇచ్చాను చూడండి విద్యార్థులు. ఈయన యంగ్ ఇటలీ అనేటువంటి ఒక రహస్య సంఘాన్ని స్థాపించి ఇటలీ ఏకీకరణ ప్రారంభించిన మొదటి వ్యక్తి ఈ యొక్క గిసెప్పి మాజీని అని చెప్పొచ్చు. ఈయన అనేక తిరుగుబాటు కూడా చేశాడు. 1831-1848లో తిరుగుబాటు చేశాడు, కానీ అవి విఫలమైపోయాయి. మొదటిసారిగా ఇటలీ గణతంత్ర రాజ్యంగా ఉండాలని, రాచరికంలో ఉండొద్దని కోరుకున్న మొదటి వ్యక్తి ఈ గిసెప్పి మాజీని. ఈయన కూడా ఇటలీ ఏకీకరణ కారణమే. అక్కడ జర్మనీ ఏకీకరణ బిస్మార్క్ ఒక్కడే కారణం అనుకున్నాం. ఇక్కడ 3 వ్యక్తులు. తర్వాత కమిల్లో కౌంట్ కవూర్, సార్డీనియా ప్రధానమంత్రి, అంటే విక్టర్ ఇమ్మానియల్ 2 యొక్క ప్రధాని ఎవరంటే ఈ యొక్క కమిల్లో కౌంట్ కవూర్. ఈయన సార్డీనియా ప్రధానమంత్రి. ఈయన కూడా ఉన్నత కుటుంబంలో జన్మించిన వాడు. ఇతర దేశాలలో చాలా దేశాలను పరిశీలించిన వ్యక్తి, అక్కడ వస్తున్న మార్పులను బాగా పులిపుచ్చుకున్న వ్యక్తి, ముఖ్యంగా ఇటలీని బాగా అభివృద్ధి చేయాలని ఆశించిన వ్యక్తి ఈ కామిల్లో కౌంట్ కవూర్. ఈయన ఇతర దేశాల సంబంధాలతో నేర్పుతూ దౌత్య సంబంధాలు కలిగి ఉండు అవసరం యుద్ధాలు చేసి ఇటలీ ఏకీకరణ పూర్తి చేయాలని నడిపించిన వ్యక్తి ఈ కామిల్లో కౌంట్ కవూర్. ఈయన ఈ 1859లో ఆస్ట్రియాను ఓడించి లోంబార్డీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఈ పిడ్మ్యాంట్ సార్డీనియా పిడ్మ్యాంట్ రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. అప్పటికి ఇంకా వెనీషియా వీళ్ళకి చిక్కలేదు, రాలేదు. ఈ యుద్ధంలో గారిబాడి, ఇక్కడ చూడండి చివరిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఇమేజ్ చూడండి, గారిబాడి గిసెప్పి గారిబాడి. ఈయన ఎర్ర చొక్కాల దళం, ఇక్కడ చూడండి రెడ్ షర్ట్ దళాన్ని ఏర్పడేశాడు. ఈ రెడ్ షర్ట్ దళం కూడా ఈ కామిల్లో కౌంట్ కపూర్ సహకరించడం వల్ల ఆస్ట్రియాని ఓడించగలిగాడు ఈ యొక్క సార్డీనియా ప్రధాని. కాబట్టి ఈయన ఆస్ట్రియాను ఓడించి 1859లో లోంబార్డీ ప్రాంతాన్ని స్వీకరించడం కల్పేసుకోవడం జరిగింది. తర్వాత గిసెప్పి గారిబాడి, ఈయన సిసిలీ నేపుల్స్ చూశారుగా విద్యార్థులు, స్పెయిన్ రాజ్యం కింద ఉన్నటువంటి బోర్బన్ రాజవంశం కింద ఉన్నటువంటి సిసిలీ నేపుల్స్ని ఆక్రమించి తను ఇటలీ ఏకీకరణ కూడా ఈయన కూడా కృషి చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఏం చేశాడంటే ఈ బాధ్యతను మొత్తాన్ని కూడా ఎవరికి అప్పచెప్పాడు, కవూర్కి అప్పచెప్పడం జరిగింది. గిసెప్పి ఆశయాలు కూడా ఇటలీ ఏకీకరణే. ఈ యొక్క కవూర్ యొక్క ఆశయం కూడా ఇటలీ ఏకీకరణకే కృషి చేశారు కాబట్టి ఈ 3 వ్యక్తుల యొక్క కృషి, ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి సార్డీనియా ప్రధానమంత్రి కవూరు, ఈ 3 వ్యక్తుల యొక్క కృషి ఫలితంగా ఇటలీ ఏకీకరణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. కానీ మధ్యలో ఉన్నటువంటి పోప్ రాజ్యంగా పిలువబడుతున్నటువంటి మధ్య రాజ్యాలు ఇంకా ఇటలీ ఏకీకరణకి ఇటలీలో చేరలేదు ఇంకా. కానీ 1871లో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో 3వ నెపోలియన్ బిస్మార్క్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ రోమ్లో ఉన్నటువంటి పోప్ దగ్గర ఉన్నటువంటి ఫ్రెంచి సైన్యము విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రష్యా దాడులను తట్టుకోవాలంటే ఇక్కడ రోమ్లో పోప్ గారికి సపోర్ట్గా ఉన్నటువంటి ఫ్రెంచి సైన్యాన్ని ఆయన వెనకకు తీసుకోవడం జరిగింది 3వ నెపోలియన్. కాబట్టి ఆ సైన్యం ఎప్పుడైతే రోమును వదిలిపెట్టిపోయిందో, విద్యార్థులు ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఎప్పుడైతే ఆ సైన్యం వదిలిపెట్టి వెళ్ళిందో వెంటనే ఈ సార్డీనియా సైన్యము అంటే పిడ్మ్యాన్ సార్డీనియా సైన్యము కవూరు రోమ్ మీద దాడి చేసి ఈ మధ్య రాజ్యాలను కూడా ఇటలీలో ఏం చేశారంటే కలిపేయడం జరిగింది. అంటే 1871 నాటికి పోప్ రాజ్యాలు కూడా ఇటలీలో కలిసిపోయాయి కాబట్టి ఇటలీ ఏకీకరణ పూర్తయిందని ఐక్య ఇటలీ ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ ఐక్య ఇటలీకి మొదటి రాజుగా, ఐక్య ఇటలీ అంటే ఇటలీ ఏకీకరణ పూర్తయిన తర్వాత మొదటి రాజుగా ఉన్నటువంటి రాజు ఎవరంటే విక్టర్ ఎమ్మాన్యుయల్ 2. చూడండి విద్యార్థులు, ఇటలీ ఏకీకరణ పూర్తయిన నాటికి ప్రజలందరికీ ఇటలీ ఏకీకరణ పూర్తయినటువంటి ఆలోచన కూడా లేదు. మా భాష అంతా ఒకటైందేమో. నిజానికి ఇటలీ భాష 19వ శతాబ్దం ప్రారంభం నాటికి అసలు ఇటలీ భాషకి సరైనటువంటి రూపం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయి ఇటలీ భాష ప్రాముఖ్యత కూడా అప్పటికి లేదు. చిత్రం ఏంటంటే మన భాష తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. 2000 సంవత్సరాలు ఇంచుమించుగా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇటలీ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. చిత్రంగా ఉంది, వాళ్ళ భాషను మన భాషతో మనతో పోల్చుకుంటారు వాళ్ళు. అంటే మనకే 2000 సంవత్సరాల చరిత్ర తెలుగు భాషకి మొన్న 19వ శతాబ్దంలో ఇటలీ ఏకీకరణ పూర్తయినట్టు కూడా వాళ్ళ భాష సరైన రూపం లేనటువంటి భాషతో పోల్చుకునేది చిత్రంగా ఉందని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు 1871 నాటికి ఇటలీ ఏకీకరణ పూర్తయిందని
చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇంతకుముందు ఇక్కడ మీకు ఆల్రెడీ హాబ్స్బర్గ్ వంశం అని, బోర్బన్ వంశం అని ఇలా నేను రాశాను. ఇది సాడిన్ రాజు, ఇప్పుడు అంతా కలిపి రెడ్ మార్క్ తోటి మీకు చూపించాను చూడండి, ఐక్యతలి పూర్తయింది. ఇక్కడ మీకు విక్టర్ ఇమ్మానియల్ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన మొదటి ఇటలీకి మొదటి రాజు విక్టర్ ఇమ్మానియల్ టూ. విద్యార్థులు, ఇప్పటితోటి 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనే పాఠము పూర్తయింది. ఇది 5 పీరియడ్లుగా 5 సెషన్లుగా ఈ పాఠం పూర్తిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా విషయాలు మిస్ అయినా మీరు సొంత అభ్యాసంలో భాగంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ తరగతి ఉపాధ్యాయులతో షేర్ చేసుకోండి. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా నోట్బుక్లో రాసుకొని వాటిని చర్చించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలు మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. మీరు మీ నోట్బుక్లో రాసుకొని వాటికి జవాబులు రాసే ప్రయత్నం చేయండి. బిస్మార్క్ యొక్క రక్తపాతం, బలప్రయోగం గురించి రాయండి. ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న, ఇటలీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించిన వారు ఎవరు? మూడో ప్రశ్న, స్పెయిన్ వారసత్వ యుద్ధం గురించి రాయండి. నాలుగు, ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి. ఇటలీ, జర్మనీ, బెర్లిన్ నగరం, మైదరా సముద్రం, స్పెయిన్, రష్యా దేశం. గుర్తిస్తారుగా విద్యార్థులు. ఇంకా మరింత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే ప్రాంతాలు వేరే దేశాలను కూడా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇప్పటితో విద్యార్థులు, ఈ పాఠంలో మనము తొలి ఆధునిక యుగ లక్షణాలు, భారతదేశంలో ఆధునిక లక్షణాలు, ఆధునిక యుగంలో ఆ తొలి ఆధునిక యుగంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విప్లవాలు, వైజ్ఞానిక విప్లవం, పారిశ్రామిక విప్లవము, వలసవాదము, ఇలా భౌగోళిక పరిశోధనలు, తర్వాత కాలంలో ఇప్పుడు ఈ రక్తపాత రహిత విప్లవము, తర్వాత అమెరికా విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, ఇప్పుడు ఈ జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ నేర్చుకున్నాము కదా, రక్తపాత రహిత విప్లవము, లేదా మహోన్నత ఇంగ్లాండ్ మహోన్నత విప్లవము, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య అంశానికి, అంటే విధానానికి బీజం వేసిందని చెప్పవచ్చు. అందుకనే ఇంగ్లాండ్ పార్లమెంటు ప్రపంచంలో దేశంలో పార్లమెంటరీ విధానానికి కలిగిన దేశాలన్నింటికీ ఒక మాతృక అన్నమాట. అందుకని ఇంగ్లాండ్ పార్లమెంట్ని పార్లమెంటరీ మాత అని కూడా అని అంటారు. అదే సమయంలో అమెరికన్ విప్లవం, అమెరికా స్వతంత్ర ప్రకటన, మానవ హక్కుల ప్రకటన మొదటి లిఖిత రాజ్యాంగం ప్రపంచానికి అందించిందని చెప్పవచ్చు. ప్రాథమిక హక్కుల భావన ప్రపంచానికి అందించింది అమెరికా విప్లవం కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవంలో మరీ ముఖ్యంగా రాజ్యాంగపరమైనటువంటి అనేక ప్రయోగాలు, రాజ్యాంగ నిర్మాణ ప్రయోగాలు, అనేక మార్పులు, అనేక విప్లవాలు చూశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచ దేశాలకు అందించినటువంటి విప్లవం ఫ్రెంచ్ విప్లవం అని చెప్పుకోవచ్చు. ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ అనేవి తర్వాత మరింతగా అభివృద్ధి చెంది వలసల కోసం పోటీపడి ఇంచుమించు ఇండైరెక్ట్గా మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధానికి తర్వాత కారణం కావడానికి వారి యొక్క పోటీతత్వం అనేది కూడా కారణమైందని చెప్పవచ్చు. జాతీయ రాజ్యాల ఏర్పాటు అనేది, మాదంతా ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలు, మేమంతా ఒకే భాష కలిగిన వారంతా ఒకే దేశాలుగా ఏర్పడటానికి అవి కూడా ఒక రకంగా ఇతోధికంగా సహాయపడ్డాయి, లేదా ఒక ఆలోచన జాతీయత భావం బలపడటానికి కారణమే అని కూడా మనము చెప్పుకోవచ్చు. విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు. ఈ నాకు అవకాశం ఉన్నటువంటి ఉభయ జిల్లాల డిఓ గారికి, సూర్యాపేట అండ్ ఖమ్మం డిఓ గారికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహకరించిన ప్రతి ఒక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకి, టెక్నికల్గా సహకరించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓపిక విన్న విద్యార్థులు మరింతగా మీరు మీ తరగతి ఉపాధ్యాయులతో షేర్ చేసుకుని నేర్చుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఆల్.